తెలుసుకుందాం. తెలుసుకొని అసలు ఏమేమి ఇంప్లికేషన్స్ అని ఫస్ట్ లెట్ మీ అన్ని అర్థం చేసుకుని ఇది నేను మీకు అంటే రిపోర్ట్ ఎప్పుడు మాట్లాడి దీని మీద హైలైట్ చేస్తాను, నేను దీని మీద మాట్లాడతాను, దీన్ని గుర్తిస్తాను. నేను ఆగస్ట్ లోపు ఒకసారి దీని మీద నేను ఒక ప్రాపర్ రిపోర్ట్ తీసుకొని ఏమేమి పాసిబిలిటీస్ అనేది చేసి నేను మాట్లాడతాను దీన్ని. ఎందుకంటే ఇది చీఫ్ సెక్రటరీ నుంచి మన బేసిక్ ప్యూన్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా ఇదే ఉంది. ప్రాబ్లం అంటే నాకు అదే అనిపిస్తుంది, అంటే నేను ప్రాబ్లం ఎక్కడ ఉందంటే చట్టసభలో లీడర్స్కేమో వర్తించదు, ఎవరైతే కష్టపడతారో 30 ఇయర్స్ వాళ్ళకేమో ఇలాంటి వాళ్ళేమో ఒక రోజు సంతకం పెట్టిన వాళ్ళకి డబ్బులు వచ్చేస్తారు. నాకు ఉంది, నేను ఒకసారి మాట్లాడతాను దీని మీద. ఛత్తీస్గఢ్ లో దీని మీద కమిటీ వేసారు, ఎలాగ సిపిఎస్ నుంచి పిఎఫ్ రావాలన్న కమిటీ వేసారు. ఉందా సిపి కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ టు ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అనే దాని మీద కమిటీ వేసారా? అది నాకు కనుక్కోవాలి, అది నాకేలా ఇప్పుడు ఏదో చెప్పేసి మీకు మళ్ళీ నిర్వీరించేది నాకు ఇష్టం లేదు. నేను నాకేందే నేను మాట చెప్తే దానికి ప్రాపర్గా ఎలా ఒకవేళ మనకు కుదరట్లేదు. సో ఆల్టర్నేట్ ఇన్కమ్ జనరేటింగ్ ప్రాసెస్లు మన రూట్లు ఏమున్నాయో చూడాలి, మన ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి అనేది ఒకసారి మాట్లాడదాం. నాకు ఈరోజు ఈవినింగ్ కొంత దీని గురించి ఒక ప్రస్తావిస్తాను. ఏమీ లేదు కానీ అంటే నేను ప్రశ్నిస్తే ప్రభుత్వాలుగా నేను అందరి దగ్గర ఉన్న సమస్య ప్రస్తావిస్తాను తప్ప అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నాకు లాస్ట్ టైం వైజాగ్ మన విజయవాడ అమరావతిలో ఉన్నప్పుడు కూడా నేను కలిసి ఆల్రెడీ ఒకసారి అక్కడ 5-6 సమస్యలు మాట్లాడాను. అలాగే మీరు 60,000 మంది ఎంతమంది కలిపి ధర్నా కూడా చేశారు. ఆ రోజు నేను మనోళ్ళు మద్దతు పలికేమో అని చెప్పి నేను నాకు కుదరలేదు అంటాం. నాకు ఏమనిపిస్తుంటే ఇది పాస్ చేసిన పొలిటికల్ లీడర్స్కి ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ వీళ్ళకి బాగానే ఉన్నాయి. వాళ్ళకి మళ్ళీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మళ్ళీ వాళ్ళకి షేర్ మార్కెట్ ద్వారా వచ్చేది, వాళ్ళకి ఏం వర్తించు. వాళ్ళు బాగానే ఉన్నారు చట్టసభలో ఉన్న ప్రతినిధులందరికీ. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, ఎవరైతే ఈ శ్రమ దోపిడీ నాకు అంటే అంటే చేసిన శ్రమకి అన్ని అన్ని అంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని కాబట్టి నాకు తెలుసు. ఎందుకంటే మా అమ్మ మా నాన్న మా మీద ఆధారపడేవాడు కాదు, మా నాన్న ఆయనకు వచ్చిన పెన్షన్ మీద బతికాడు మా నాన్న లాస్ట్ వరకు. సో అందుకని నాకు తెలుసు ఆ పెన్షన్ అనేది ఎంత విలువైంది. మనం 30 సంవత్సరాల పైన మీరు ఉద్యోగం చేసి దాన్ని వచ్చేటప్పటికీ రూపాయి వస్తే ఎంత వస్తుందో తెలియదు. అంటే ఎక్కడో అమెరికాలో అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఇక్కడ మనకి ప్రభావితం చూపిస్తాయి. అది అసలు ఎందుకు పెట్టారు నాకు అర్థం కాదు. అది ఎందుకు పెట్టారు అంటే వీళ్ళు మెయింటైన్ చేయలేక అంటే వీళ్ళు తినడానికి 1,000 కోట్లు తిన్న డబ్బులు ఉన్నాయి. కార్పొరేట్ వాళ్ళు డబ్బులు ఇస్తేనే ఆయన ఆయన మనసు మన మన ఈ శ్రమ దోపిడీలాగా అనిపిస్తుంది. మరి అంటే నేను ఎక్కువ పెట్టుబడి పెట్టాలని మన డబ్బులు వాళ్ళు కాదా? వాళ్ళ డబ్బులు పెట్టుకోవచ్చు కదా, వాళ్ళ ఆస్తులు ఉన్నాయి కదా చాలా. ఇంకోటి సార్, సీతంపేటలో వాళ్ళ ముసలి వాళ్ళకి ఇద్దరికి తేలా పెంచు సార్. మన వాళ్ళకి వీలైతే ఒక్కసారి వీలైతే మీరు చిన్న పిల్లల్ని కానీ పెద్ద వయసు తీసుకురావద్దు. ఎందుకంటే నేను మీరు సరదా కోసం రాలేదు, నిజంగా సమస్య గుర్తించి దాని మీద మాట్లాడదాం వచ్చాను. ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.